సమంతకి ఒక సందేశం చేర్చారు తాజాగా, నాగి చైతన్య వైపు నుండి కానీ నా కుటుంబం వైపు నుండి కానీ అన్నటువంటిది తాజాగా అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే, అనూహ్యమైనటువంటి పరిస్థితి అనుకోకుండా విడిపోవడం, అది ఇద్దరూ కూడా ఒకటే పాయింట్ని నీట్గా ప్రొజెక్ట్ చేశారు. మా వ్యక్తిగత జీవితాల్ని ప్రైవసీగా వదిలేయండి అన్నటువంటిది కూడా అందులో పేర్కొన్నారు, మా వ్యక్తిగత స్వేచ్ఛని గౌరవించండి అని. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఎమోషనల్ అయినటువంటి సమంత పెట్టినటువంటి ట్వీట్ కొంత కలకలను రేపింది. అందులో తల్లి బొమ్మ, తల్లి అంటే గర్భంతో ఉన్న తల్లి బొమ్మ పెడుతూ నా తల్లి చెప్పింది అంటూ కొంతమంది దుష్టులు లేకపోతే అట్లాంటి వాళ్ళు నాశనం అయిపోతారన్నటువంటి కూడా, అంటే ఎవరో కుట్ర చేశారు, ఇద్దరి మధ్యన బంధాన్ని చెడగొట్టేటువంటి కుట్ర చేశారు అన్నటువంటి సంకేతం ప్రారంభించేటప్పటికీ అది పెద్ద చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ఎవరు ఏంటనే సాధారణంగా పెద్దవాళ్ళళ్లలో కొంతమంది మనకంటూ అంటే మన దగ్గర పనిచేసే సిబ్బందే మనకు ఒక టీమ్గా ఉంటుంటారు, అటు పక్కన చేకి అంతే ఉంటారు, ఇటు ఈమెకి అంతే ఉంటారు. ఈ రెచ్చగొట్టేవాళ్ళు లేకపోతే చిచ్చు పెట్టేవాళ్ళు అంటే అటు ఈవెన్ నాగార్జునకైనా ఎంత ఉంటారు, అమలకైనా ఎంత ఉంటారు, సపరేట్ హెయిర్ డ్రెస్సర్లని సపరేటు స్టైలిస్ట్లని ఇట్లా అంటుంటారు. వీళ్ళకి సంబంధించిన గొడవలు వీళ్ళకి రెచ్చగొడతారు అన్నమాట. అట్లాంటిది ఏదో జరిగి ఉంటుంది అన్నటువంటిది ఇప్పుడు అర్థమవుతుంది చాలామందికి. ఇది కనుక ముదిరి పెద్దదైతే కనుక ఇక అంటే ఇప్పటికీ ఒక రకంగా పరువు పోవడం ఏం లేదు, అది వ్యక్తిగత జీవితాలు కాబట్టి, కానీ ఇక అది ఇక రోజు ములుకుల్లాగా ఉంటుంది కాబట్టి సినీ రంగానికి సంబంధించిన కొంతమంది ఇక అంటే మీ వ్యక్తిగతంగా మీరు చూసుకోండి కానీ ఇట్లాంటిది బహిరంగంగా వద్దనేటువంటి సందేశాన్ని పంపించారన్నటువంటి మాట వినబడుతోంది.